కుటుంబం కార్యక్రమానికి స్వాగతం గత వారం మంచి కుటుంబం అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నాం కదా మరి ఈరోజు మంచి కుటుంబానికి సంబంధించిన మరిన్ని విశేషాలని తెలియజేయడానికి మహా మహాసహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాస్టరు లాస్ట్ వీక్ అంటే గత వారంలో మంచి కుటుంబం అంటే ఎలా ఉండాలి అని మాట్లాడుకునేసరికి టైం అయిపోయింది మరి ఈరోజు మంచి కుటుంబంలో ఎవరెవరి పాత్ర ఏంటి అనే విషయం తెలిసేయండి మాతృదేవోభవ సంతతి ను బాధించిన ఇంతయుపియింపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసి అంత నీ మహిమగాదే అవనీ మాత సంతతి నిన్ను బాధించిన ఇంతయుంపబోక ఎంతో క్షమతో ఇంతటి వారిని చేసి అంతా మహిమగాదే అవని మాత అందరి పాత్రలోనూ కూడా ఈ అవని మాత అన్న దాంట్లో ఉన్న అవని లక్షణం ఉంది సహనం అనేది చాలా ముఖ్యం కాస్త ఓపిక పడితే సమస్యల పరిష్కారం మనం ఇదివరకు చెప్పుకున్న పద్యంలో కూడా ఆలు మొగలు ముందు వాళ్ళ అనుబంధాన్ని కాపాడుకోవడం ముఖ్యం అది అన్నిటికీ మూలం దుంప అంటామే మనం ఆ దుంప తగ్గిపోతే కష్టం ఎందుకంటే దుంప తెగానే తిట్టు అందుకని అయితే దుంప తెగిందంటే మూలం దెబ్బతిందండి ఇప్పుడు దుంప భూమి లోపల ఉంటుంది దాని నుంచి కదా నీకు మొక్క ఏదో వచ్చి లోపల ఉన్నది కనపడదు ఆ దుంప చాలా మగ్గిపోతూ ఉంటుంది లోపల భూమిలో వాతావరణానికి అది ఒక్కోసారి మగ్గిపోతుంది ఒక్కోసారి కమిలిపోతుంది ఒక్కోసారి చెట్లిపోతుంది దాని గురించి ఎవరికి తెలుసు అంటే సంసారానికి మూలకందం మన సంస్కృతి ప్రకారం స్త్రీ పురుషుడని చెప్పలేదు అక్కడ గృహిణీ గృహం వచ్చితే అన్నారు శాస్త్రంలో ఇల్లు అంటే ఇల్లాలే ఇంటైనా ఇల్లు కాదు ఆయన బయట ఉంటాడు ఇప్పుడు ఆయన ఏదో వచ్చిపోయే అతిథి కింద లెక్క కానీ ఆ వచ్చిపోయే అతిథి తాను అతిథిని ఇల్లాల మూలం అనుకోవడం మానేసి పెత్తనం చేయడం చాలా తప్పు కదా అది తప్పే ఆ విషయాన్ని బట్టి ఆ పెత్తనం ఇచ్చేయడం మంచిది కొన్ని విషయాల్లో మగవాళ్లే కల్పించుకుని ఆడవాళ్ళు దూరంగా ఉండడం అవసరం అలాగే చాలా విషయాలు ఆడవాళ్ళు మాత్రమే నిర్వహించి మగవాళ్ళు దూరంగా ఉండడం అవసరం ఇది గ్రహిస్తే చాలు అన్నిటికీ నేను ఇంటి యజమాన్యుడు తయారవచ్చు అందుకని తన పాత్ర పరిమితిని ప్రతి వాళ్ళు గుర్తిస్తే అన్ని సంవత్సరాలు బాగానే ఉంటాయి సంవత్సరాల ప్రతి ఒక్కరు అలాగే వృద్ధులు ఉన్నారు రాలిపోవకముందే సోలిపోకుండా మిగల మొగ్గిన పండ్ల మేలు కనడం ఈ వృద్ధులైన వాళ్ళు కూడా మనం రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నామని గమనించడం చాలా అవసరం ఇంకా మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు మేము చేసినట్టుగా ఇప్పుడు వాళ్ళు చేయట్లేదు ఈ వ్యాఖ్యానాలు అనవసరం అమ్మ ఎప్పుడు తరానికి తరానికి మధ్యలో మీకు మార్పులు ఉంటాయి ఇప్పుడు ఇదివరకు కూర్చునే అన్ని పనులు చేసుకునేవాళ్ళమ్మ ఇప్పుడు మూడో తరగతి పిల్లాడు కూడా కూర్చోవడం చేత కావట్లేదు ఎందుకంటే మనకి కాలకృత్యాల దగ్గర నుంచి అన్ని రకాల వరకు మన వ్యవహారం మారిపోయింది అటువంటి అప్పుడు అంతటి సేవను మీరు ఆశించద్దు కోడలు కాఫీ తెచ్చిపెట్టింది చాలా బాగుందని మెచ్చుకో ఇంకోసారి ఇస్తుంది అంతేగాని ఆ కాఫీ తాగుతూనే పక్కింటి ఆవిడ వచ్చికుంటుంది అక్కడ ముసలి ఆవిడ ఉంటుంది అత్తగారు అవి ఇద్దరు కూర్చుంటారు కదా కాలక్షేపానికి ఈ కారం కోడళ్ళు మా అలా లేరండి వదినగారు అంటుంది నిజమేనండి నేను ఇద్దరు మాట్లాడుతుంటే ఆ వంటింట్లో ఉన్న కోడలు కూడా మడిపోదామా నేను ఇచ్చిన కాఫీ తగ్గుతున్నారు ఇద్దరు కూడా నన్ను దిగుతున్నారు ఇద్దరు కూర్చుని నిజమే అని ఈవిడెళ్ళి ఆ కోడల్ని పిలిచి ఆవిడ పెద్ద పెట్టగోడ వ్యవస్థ ఇస్తుంది ఉంటే ఇప్పుడు ఎవరు ఇంట్లో లేరు కోడళ్ళు అసలు ఉద్యోగాల్లో ఉన్నారు ఉంటే అంతే కదా ఏమైంది దీనివల్ల ఇప్పుడు ఈ అత్తగారు ఈ పెద్ద ఆవిడ ఈ మాట ఏమైనా కలిసి వచ్చిందావిడకి ఈ కాలం మనలా లేరమ్మా ఇందుకు ఇది ఇందులో కనిపించని అహంకారం ఉందమ్మా కనిపించిన అహంకారం అయితే పెద్దవాళ్ళ మాట్లాడరు కాదు అహంకారం అంటే మనమే గొప్పవాళ్ళు మనం అత్తగారు అయితే మనం గొప్పవాళ్ళం మన కోడలైనా మనమే గొప్పవాళ్ళం మన భార్య అయితే మనం గొప్పవాళ్ళం వెలిసి మనమే గొప్పవాళ్ళం ఇది అహంకారమా కాదా ఇది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి నేను ఎందుకు ఇంకేదో డెబ్బై ఐదు ఏళ్ళు దాటి రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏదో ఇప్పుడు ఎక్కువ తిన్నా అరిగే వయస్సు కూడా కాదు అందుకని ఏదో పెట్టింది ఏదో తిందాం ముందు పెట్టిందా అని మెచ్చుకుందాం బాగా చేసావమ్మా నువ్వు కాబట్టి ఎలా చేస్తున్నావు అంటే అయ్యో బలెగారే అత్తయ్య గారు మీరు ఎంత కష్టపడ్డారు అని ఆవిడ అంటుందండి అన్నమాట ఆవిడకనే అవకాశం ఇవ్వకుండా మనం ఎంత కష్టపడ్డామో మనమే చెప్పి ముఖ్యంగా కూతురు ఎప్పుడో చూడడానికి వస్తుందమ్మా ఏడాది కోసారో రెండుసార్లు ఆ కూతురు దగ్గర కోడల గురించి నేరాలు మండిపోదు కోడలకి ఆ కూతురు కూడా సహజంగాను ఏం చెబుతుందో ఈ కోడల గురించి చూస్తుంది ఎలా పో ఎక్కడి నుంచి బాగుపడ్డం అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంచతనది ప్రతి ఒక్కరూ నానించేందుకు మొదలవకూడదు ఈ చేయడం విధంగా నేనే చేస్తాను ఈ సంస్కరణ కార్యక్రమం నేను చేపడతాను ముందు ముందు నేను చిత్తశుద్ధిగా కల్మసరహితంగా ఉండి మిగిలిన వాళ్ళకి అది నేర్పుతాను అంటే మారేసి మన నేరాలు మనం చెప్పేసి మన ఆరోపణలు మనం చేసేసి వాళ్ళు సరిగ్గా ఉండలేదంటే అంచ్యత ముసలివాళ్ళు ముసలివాళ్లకే చాలు ఉన్నది చాలు తిన్నది చాలు విన్నది చాలు కన్నది చాలు అన్నింటిలోనే పరిమితం అయిపోదు ఇంకే వెళ్ళిపోతున్నాడు జీవుడు ఇంకొండడు ఎక్కువ కాలం ఈ వెళ్ళిపోయే ముందు చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటో అవి చేసుకోవాలి అందుకవు నాలుగు పుస్తకాలు వస్తే ఇవాళ కూడా మంచి ఆధ్యాత్మికమైన ఛానల్స్ కూడా వచ్చి మంచి కార్యక్రమాలు అందిస్తున్నాయి ఇదివరకు పరిస్థితి కాదు నీకేవో పురాణాలు ఇదివరకు అందేవు కాదు ఎవరో ప్రత్యేకించి పంతులు గారు వచ్చి చెప్పాలి ఇప్పుడు ఆ పని ఏమీ లేదు ఆ పంతులు గారు టీవీలో కూర్చొని చెబుతున్నాడు వినచ్చు కదా దాని నుంచి నాలుగు మంచి విషయాలు నేర్చుకోవచ్చు అలాగే కురాలు ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రుల ఆస్తిని ఎప్పుడు మధ్యమం పిత్రార్జితంగా భావించాలి ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పిత్రార్జితం అధమం భ్రాతృవిత్తం చ స్త్రీవిత్తం అధమాధమం అన్నాను ఎవరిని తక్కువ చేయడం కాదు స్త్రీవిత్తం అధమాధమం అంటే స్త్రీలను అధమాధము అనలేదు స్త్రీ విస్తాన్ని వాడుకునేవాడిని అధమాధముడు అన్నారు అది గమనించు అప్పుడంటే స్త్రీలకు సంబంధించిన సొమ్ముకి వాళ్ళ ఎకరాలకి వాళ్ళకి ఉన్న పసుపు కుంకాల కింద ఇచ్చిన వాళ్ళ బట్టను సహా వాళ్ళ ఆభరణాల సహా మన సంస్కృతి పెద్ద రక్షణ కల్పించింది ఎట్టి పరిస్థితుల్లో స్త్రీ సంబంధమైన డబ్బును ముట్టుకోదని చెప్పింది మా అది అది మహాశాపం పాపం అని చెప్పింది అదే ఒక సెంటిమెంట్ ప్రవేశపెట్టినప్పుడు నువ్వు కొంచెం ఎక్కువ సిగరెట్లు కాల్చిన వాడు ఎవడికి పెళ్లి కాదుట అని చెప్పు సెంటిమెంట్ సరదా మొత్తం యువతలో సిగరెట్ మారత అసలు సిగరెట్లు ఎక్కువ కాలిస్తే ఆడవాళ్ళని ఆకర్షించే శక్తి తగ్గిపోతుందిట అని ఒక సెంటిమెంట్ ఎవరైనా ప్రచారం చేయమని సిగరెట్లు మానేయాలంటే అదే మొదటి ఎవడు కాల్చాలి ఎందుకంటే వీడి సిగరెట్ల కంటే ఆ గర్ల్ ఫ్రెండ్ని ఆకర్షించడం చాలా ముఖ్యం అది మానేసి మనం నీతి బోధ చుట్ట కాల్చి వెనక ఎవరో దెబ్బతున్నారంటే అవి ఎవడు విన ఇప్పుడు వాడు దెబ్బతున్నాడు నేను తెన్న మద్యపానం శుక్రాచార్యుడు కాదు ఇప్పుడు చెప్పక అది ఎక్కదు అది ఎక్కది ఇది ఎలా చెప్పాలంటే మద్యాన్ని ఆడవాళ్ళు ఎవరు ఇష్టపడడం లేదు అని చెబితే కాలేజీ కూరళ్ళు ఎవరు దాని జోలికి పోడు అంతే చెప్పాల్సిన విధానం అది ఎవడిని వాడు సంస్కరించుకోవడమ్మా దేశాన్ని మొత్తం సంస్కరించడానికి అందరూ రామ్మోహన్ రాయలే అందరూ కందుకూరి వీరేశరం కాదే తన ఇంటూ గొడవ చూసుకోడు తన దాన్ని సంస్కరించుకో అక్కడ ఉంది మూలమైనది అలాగే సంవసారాల్లో ఎవరి పాత్ర వాళ్ళు చేయడం ముందు భార్య ఎందుకు చేయలేదని భర్త భర్త ఎందుకు చేయలేదని భార్య ఆలోచించాలమ్మా నేను ఎందుకు చేయలేదు పిల్లలు డబ్బు కావాలి నిజమే చదువుకునేటప్పుడు ఎంత డబ్బు కావాలి నీకు ఫీజు కట్టాలి మేము నీకు తిండి పెట్టాలి నీకు బట్టలు కుట్టించాలి అదే నీకు లక్ష రూపాయలు బండి కొనాల్సిన అవసరం మాకు లేదు లేదండి అవసరం ఏంటంటే ఇవాళ టెన్త్ క్లాస్ వాడికి బండా ఏడో తరగతి వాడికి ఫోనా వాడు ఎలా బాగుపడతాడు అమెరికా విద్యార్థుల్లో డెబ్బై శాతం మందికి ఐఫోన్లు ఉంటాయి అవి ఇండియాలో కూడా వచ్చాయి ఇప్పుడు ఐప్యాడ్ ఏదో ఆవు పేడ మర్చిపోయే మనం అయిపోయాడము మొదలు పెట్టాను ఇక్కడ పాఠం చెబుతూ ఉంటాడు ఇదో పెట్టు కూర్చుంటాడు అందులో అన్ని సంస్థ ఉంటాయి ప్రపంచంలో వాడు చూస్తూ ఉంటాడు అక్కడ పాఠం ఏమి ఎక్కుతుందమ్మా ఏమన్నా అంటే నా స్వేచ్ఛ కట్టడం స్వేచ్ఛ ఉన్నవాడు విద్యార్థి కాడమ్ అసలు విద్యార్థికి స్వేచ్ఛ ఉండకూడదు మొహమాటం ఏదైనా నాకు చెప్పడానికి వాడికి ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడమన్నాడు కానీ విద్యార్థికి స్వేచ్ఛ ఏమిటమ్మా ఆ వయసులో రాకుండా ఆలోచనలే వస్తే రావాల్సిన ఆలోచనలు రావు అందుకని ఆయన స్వేచ్ఛ మీద ఎప్పుడు తల్లిదండ్రులు ప్రభుత్వము ప్రిన్సిపాల్ వీళ్ళు అధ్య అదుపు వహించి తీరవలసింది అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది అంటే ఇలా సంసారంలో పిల్లల పాత్ర పిల్లలు నేను తండ్రి డబ్బు ఖర్చు పెట్టుకున్నాను మధ్యమం పిత్రార్జితం నాకిది నాకు ఇది మధ్యమం అంటే అర్థం ఏంటి సెకండరీ సోర్స్ అంటారు ఇంగ్లీష్లో రెండవ ఆధారం మొదటిది కాదు నీ సొమ్ము అయితే నువ్వు ఖర్చు పెట్టుకో తల్లిదండ్రుల సొమ్ము నీకు మధ్యమం అంటే వీళ్ళు తక్కువ వాడుకో ఆ దృష్టి వాడుకుంటే ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది అసలు సైకిల్ మీదే పెడతాడు కాలేజీకి బండి దేనికి అక్కర్లేదు అక్కర్లేదు కదా అప్పుడు ఇంత ఖర్చు లేదు కదా ఇంత ఖర్చు లేనప్పుడు తండ్రి తల్లి కూడా ఇంత సంపాదించాల్సిన పని లేదు కదా నిజంగా ఇవాళ ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో డిఐజీ గ్రూప్ అంటే సార్ దగ్గర ఇన్కమ్ గ్రూప్ అని అందరూ డిఐజి లే కదా ఉన్న చోట డబ్బు సరిపోతుందా లేదే మూడు పంటలు పండించినా భూమి నుంచి వచ్చే పంట సరిపోవట్లేదు ముగ్గురు సంపాదించినా సంపాదన సరిపోవట్లేదు అంటే కారణం మన అత్యాశ తప్పితే సంపాదన కాదమ్మా పూరం ఒక్కరే సంపాదించారు ఒకే పంట పండించారు అప్పుడు పంటలో సరిపోయినాయి సంపాదన సరిపోయింది పైగా అప్పుడు పిల్లలు ఎక్కువ కుటుంబాలు కుటుంబాలన్నట్లో ఏడుగురు ఎనవ మా ఇంట్లో మేము ఏడుగురు నేను ఏడోవాడిని ఏడో వాడికి కూడా ఏ లోటు లేకుండా పెంచారు మా అమ్మ నాన్న ఎందుకని నేను విహారయాత్రకి నాలుగు వందలు అడిగితే డెబ్బై ఐదులో మా నాన్నగారు ఇవ్వను అన్నారు నేను ఊరేసుకుంటాను వేసుకోరా నువ్వు పోతే ఆరుగురు అన్నాడు లెక్కేసాడు అప్పటి నుంచి ఎప్పటి వరకు నేను ఊరేసుకోరా ఎందుకంటే ఏడుచేవాడు లేడు ఇప్పుడు అలా ఇద్దరే ఉన్నారు పిల్లలు ఓన్లీ సన్ ఓన్లీ డాటర్ ఒకరు స్కూల్కి వెడితే ఇంకోళ్ళు ఓన్లీ అమ్మో ఐ వాంట్ టు గో టు యూరప్ అని కానీ వీళ్ళు అప్పు చేసి యూరప్ పంపిస్తారు విహారయాత్రకు యూరప్ వెళ్ళాలమ్మా విహారయాత్రకు ఐరోపా పెడతావు అమలాపురం సరిపోదా మూడు తోటలు ఉంటాయి అక్కడ అబ్బే అమల ఐరోపా వెళ్ళాలి దానికి డబ్బు కావాలి దానికి మనం వంకర పనులు చేయాలి ఆఫీసులన్నీ లంచాల మేము ఎందుకు అయ్యే పిల్లల కోరికలు తీర్చడానికి లేకపోతే ఈ ఉద్యోగి తినే తిండికి వాడు కాల్చే సిగరెట్లకు మాత్రం ఎంత అవుతుంది పిల్లలు కూడా మనం ఇవ్వాలి అనుకోవడం వల్ల అది కూడా అతి ఖరిగితే అని ఇవ్వాలనుకోవడం వల్ల మా నాన్న అలా అనుకోలేదు నేను నాలుగు వందలు అడిగితే నేను ఊరేసుకుంటాను వేసుకోరా నువ్వు పోతే ఆరుగురం లెక్కేసాడు అంటే నన్ను మైనస్ నువ్వు పోయినా నాకేం బాధ లేదని ఆయన కాబట్టి నేను ఎప్పటికీ పోరా ఇది బెదిరింపులు ఈ బెదిరింపులకు లోంగద్దు అప్పుడు తల్లిదండ్రుల కొంచెం గట్టిగా ఉండాలి మంచిది రా అబ్బాయి నాకు ఇచ్చే అవకాశం లేదు నువ్వు ఉరేసుకుంటావా ఊపిరికి తీసుకుంటావా నీకు సంబంధించిన విషయం నాకు సంబంధించినది కాదు ఏదైనా జరిగితే నాకు చెప్పు తర్వాత కార్యక్రమాలు చూడాలి కదా అని ముందుకెత్తి అంటే వాడు ఎప్పటికీ ఉరేసుకోవడమ్మా అనుమానం లేదు అనుమానం లేదు అసలు అది లేదు అని ప్రకటన ఇవ్వకూడదు లేదు నాయన నువ్వు ఎక్కడున్నా రాగలవు నీ చదువు మేమే చదువుతాం నీ పరీక్షలు మేమే రాస్తాం నీ కోసం బెంగట్టుకుని మే అమ్మ మంచి ఎక్కింది నేను అటకెక్కా నువ్వు వచ్చి మా నెత్తిమి ఎక్కువ ఇవి ఇవ్వకూడదు కనబడని అవసరం లేదు ప్రకటనది వాడికి అదిరిపోవాలి దెబ్బకి కనబడన అవసరం లేదు అని పెద్ద ఫోటో వేసి జామ్ చేసేదో ఫోటోలో చూడు జూమ్ జామ్ ఏదో అంటే ఆ జూమ్ జూ ఆ జూమ్ ఫోటో ఒకటి వేసి కనబడన అవసరం లేదు నాయన నువ్వు వెళ్ళిపోయినందుకు మేము బాధపడుతున్నాం తప్పనిసరి పరిస్థితుల్లో సరిపెట్టుకున్నాం నీ పేరున్న అస్తంతా నీ తమ్ముడు పేరు రాసేసావు నువ్వు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం సాయంత్రానికి వాడు తిరిగి వస్తావు ఇక బండి అడగడం ఇంకా అసలు ఎగిరిపోయింది కదా ఆస్తి లేదు బండి ఎందుకు నాన్నగారు మీ పాద నాకు శరంజీవులని అపర శ్రవణ కుమారులా సేవిస్తాడు ఈ ధైర్యం తండ్రిలో ఉండాలి వాడు ఏమైనా అనుకుంటాడో ప్రతివాడు ఏదో ఒకటి అనుకుంటేనే ఉంటాడు పని చేయమని చెబితే కింద వాళ్ళు ఏదైనా అనుకుంటారు పని చేయమని చెబితే పెద్దవాళ్ళు ఏమైనా అలాంటి ఆఫీసులు ఏమీ నడవట్లేదు అందుకేనే నువ్వు ఆ యజమానిగా నీ పని ఏదో నువ్వు చేయి వాడు అనుకుంటాడని నువ్వు ఆలోచించక కుటుంబమేనా అంతే కార్యాలయం భార్యాలయం తేడా అనేది రెండో ఒకటే ఇది ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించాలంటే ముందు అందరికీ మనం పూర్వం పద్యంలో చెప్పుకున్నామే ఒట్టిదే నీర్లు ముఖాన్ని ముఖా ఈ సంసారమేనా ఈ ప్రపంచమైనా నువ్వు పనిచేసే కార్యాలయమైనా నీ ఉద్యోగమైనా నీ బతుకు మొత్తం మాయా ఇది శాశ్వతం కాదు ఇది నిజం కాదు అసలు అంటే ఖచ్చితంగా ఉంటాం ఇది ఒక నాటకం అన్నప్పుడు ఏం చేస్తామో నాటకంలో ఎవరి పాత్ర వాళ్ళు చేస్తాం కదా రామాయణం నాటకం వేశారు రావణాసురుడికి సీత సొంత చెల్లుడు అనుకుందాం బయట ఆవిడ సీత పాత్ర వేసింది వాడు రావణాసురుడు వేసి సీతని ఏ లాక్కెళ్ళిపోవాలి పోవాలి కానీ నా చెల్లెలు నేనే పట్టుకుంటాను నీవు చెల్లెల సమస్య కాదు ఇక్కడ నువ్వు ఆవిడ రావణాసురుడు ఆవిడ సీత బట్టి పట్టుకు లాక్కెళ్ళి నీ పాత్ర నువ్వు చేయాలి వద్దా రావణాసుడు అత్యవసరంగా మారిపోయి నేను ఇలాంటి పనులు చేయను రాముడికి సీతను ఇచ్చేస్తా అంటే నువ్వు పాత్రకి పనికిర వెళ్ళిపోమని చెప్తారు అంతేనా లేదా అలాగే రాముడు వేసిన వాడు సీతను కాపాడుకోవాలి తప్ప నాకు అవసరం లేదు అమ్మాయితో నాకేమో సంబంధం రాముడు ఎందుకు వేసేవా మరి జీవితంలో కూడా మనం అందరం తలువ పాత్ర విషయం తండ్రి పాత్ర తల్లి పాత్ర పిల్లాడి పాత్ర అల్లుడు పాత్ర కోడల పాత్ర యజమాని పాత్ర నౌకర పాత్ర ఇవన్నీ పాత్రలు ఊడిచేవాడు ఒక లేకపోతే ఊపిరి తీసుకొని ఎలా సజ్జమమ్మా ఊడిచేవాడు ఒకళ్ళు ఉన్నారు అది ఎంత పెద్ద స్టూడియో కానీ ఆఫీస్ కానీ ఊడిచేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయలేదు మేము ఎందుకు ఓడవాలని ఎవరు ఊడుస్తారు ఎప్పుడు మేమే ఊడవాలా ఎవరో ఒకరు ఓడవాలా అయితే కదా ఊడకుండా పని అయితే అడవద్దు కదా అంచేత ఉపన్యాసం ఇచ్చేవాడు ఎంత ముఖ్యమో ఊడిచేవాడు కూడా అంతే ముఖ్యమని మనం భావిస్తే అన్ని వ్యవస్థలు బాగానే ఉంటాయి ఊడిచేవాడు చేత ఉపన్యాసం ఇప్పించండి ఉపన్యాసం బాగుండదు నా చేత ఊడిపించారు అనుకో కూడా బాగుండదు నాకు అది చేత కాదు అందుకని ఎవరి పిల్లల రేపు ఏదైనా అవసరమే ఓడవాల్సి వస్తే మనం సిద్ధమేనమ్మా నేర్చుకుని ఊడుస్తాం అభ్యంతరం లేదు అహంకారం దీనికి అంచత ఎక్కువ తక్కువను బట్టి గౌరవించడం వల్ల కూడా ప్రపంచం చాలా చెడింది అన్ని వృత్తులే అన్ని విద్యలే దేని ప్రాధాన్యం దానుకుంటుంది మంత్రం చదివేవాడు ఎంత ముఖ్యమో డప్పు కొట్టేవాడు కూడా అంతే ముఖ్యం అతని ప్రాధాన్యం అతనికి ఇవ్వండి అతని ఏం తగ్గించకండి మంత్రం చదివేవాడికి ఆయన ప్రాధాన్యం ఆయనకి ఇవ్వండి ఆయన తగ్గించకండి ఎవరి పని వారిది వారి పని ఉన్నప్పుడు వారు చేస్తారు మీరు పని ఉన్నప్పుడు మీరు చేస్తారు వ్యవస్థ ఎంత సక్రమంగా ఉంటుంది ఇదే ఎవరి పాత్ర వారు నిర్వహించడం పరిమితం కావడం కూడా చాలా అవసరం అన్నీ మంచి కుటుంబాలే అవుతాయి అంత మన మనస్సులో ఉంది కుటుంబ వ్యవస్థకి ముఖ్యంగా ఉండవలసింది దంపతులు కరెక్ట్ గా ఉండాలని ఎంపిక ఎలా చేసుకోవాలి అది చాలా ముఖ్యమైన అది అది సంసారంలో ప్రవేశించే ముందే అందుకే ఈ కార్యక్రమం పెళ్లి అయిన వాళ్ళకి కాదు పెళ్లి కాని వాళ్ళకే ఎక్కువ ముఖ్యం ఎందుకంటే ప్రవేశించే ముందే ఇప్పుడు యుద్ధానికి వెళ్లే ముందు కవచం దొడుకుంటే కవచాలు అంతే కదల లేకుండా ఊరికే పొద్దున్న మొహం కొడుకుని యుద్ధానికి బ్రష్ ఇచ్చుకుని కుదరదు కదా పర్వతారోహణ చేశాము దానికి తగిన రవి జాకెట్ ఏవో ఉన్నాయి కదా పెద్ద పెద్ద సీసాలు డబ్బాలు పట్టుకునే పర్వతారోహణ చేస్తావు కానీ ఓ లింగి కట్టుకునే పర్వతం ఎక్కువ కదా అంటే అక్కడ ఊపిరాడదు పైకిళ్ళు గుద్దీ అని అర్థమవుతుంది కదా దానికి తగిన ఆక్సిజన్ సిలిండర్ పట్టుకెడతావు కదా సంసారం కూడా అలాంటిదేనమా పర్వతారోహణ కంటే ఇంకా ఎక్కువ ఇంకా ఎక్కువ ఇది అంటే దీనికి ముందు అస్త్రం ఏంటంటే పెద్ద అస్త్రం వైరాగ్యం సంసారంలో చేరడానికి ముందు ఉండవలసిన పెద్ద అస్త్రం వైరాగ్యం అందుకని భక్తి గ్రంథాలు చదవడం భక్తి కార్యక్రమాలు చూడడం బ్రహ్మచారులే ఎక్కువ చేయాలి దురదృష్టవశాత్తు ఇవాళ ఎవడన్నా రామాయణం వింటూ ఉంటే నీకు ఈ వయసులో ఇదేం పనిరా అని వాడిని అన్నావు ఆ వయసులోనే అవసరం పూర్వం వేద వేదాంత శాస్త్రాలని పదహారేళ్ల లోపే నేర్పేవాళ్ళు పదహారేళ్ళు దాటాక నేర్చుకునేది ఏం లేదమ్మా వివాహం విద్యనాశయ సర్వనాశయ శోభనం అన్నారు ఇంక రాదు ఏమి నువ్వు నేర్చుకున్న ఉపయోగం అది ఆ దృష్టి మారిపోయింది అవన్నీ ముందు అయిపోవాలి అందుకే ఎంపికలో ఎవరెవరు ఎలా ఉండాలి మారిన పరిస్థితుల్లో అన్ని అమ్మాయే ఎంచుకుంటోంది లేదా అన్ని అబ్బాయి ఎంచేసుకుంటున్నాడు పెద్దవాళ్ళని అసలు సంప్రదించట్లేదు ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి దారితీస్తుంది ఎందుకంటే మంచిదే ఏమన్నా అంటే నేను ఆ సంసారం చేసేది నువ్వా మీరేంటి నిర్ణయించేది అని అంటారు కదా మంచిదే ఆ మాట కూడా మంచిదే ఇవాళ మారిన సంవత్సరాల్లో నేను సరదా ఉంటాను పిల్లలు వాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారంటే తల్లిదండ్రులకు భారం తగ్గింది కళ్యాణ మండపం కలిసి వచ్చింది కట్టం కలిసి వచ్చింది ఇదివరకు ఆడపిల్లలు పుట్టగానే కొంచెం భయపడేవాళ్ళం అమ్మా ఎందుకంటే ఓ పది లక్షలే లేకపోతే పెళ్ళిళ్ళు అవుతుంది అనుకునేవాళ్ళం కదా ఇండియాలో నాలుగు వేల ఐదు వందల మందికి ఒక డాక్టర్ ఉంటే అమెరికాలో వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉన్నారమ్మా వెయ్యి మంది ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నారు ప్రమాదకరమైన వార్త అమెరికాలో వెయ్యి మందికి ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు ఇండియాలో నాలుగు వేల ఐదు వందల మందికి కూడా ఒక డాక్టర్ లేడు పత్రికల్లో వచ్చిన పరిశీలన నేను చెప్తాను అంటే మన డాక్టర్లు అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఉన్న డాక్టర్లు పల్లెటూళ్ళకి వెళ్ళమంటే గొడవ మేము ఎందుకు వెళ్తాం మరి ఎవరు వెళ్ళాలి పల్లెటూళ్ళకి పల్లెటూళ్ళని నాశనం చేసేద్దాం మళ్ళీ మనమే పాటలు పాడి పల్లెటూళ్ళ సెట్టింగ్ వేసి పల్లెటూరు ఎంత బాగుండేదో కోడి కూసేది కుక్కరిచేది నువ్వు ఒక్క లేవుగా వాటి మీద పాటలు పాడి జానపద గీతాలు జానపదాలను పిలిచి స్టూడియోలో డ్యాన్సులు చేయించడం నిజంగా జానపద ఊళ్ళోకి నువ్వు వెళ్ళావా ఆ వేషం వేసిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా మనకి అక్కల ఇవన్నీ మనకి హోటల్ ఫైవ్ స్టార్ హోటల్స్లో చూస్తాను నేను ఎందుకంటే ఇతరుల సొమ్మే కదా నేను ఉంటూ ఉంటాను ఇస్తారు అవకాశాలు డబ్బు వారిది మనం ఉంటాం పెద్ద మంచం వేస్తాడు ఇక మీద దుప్పటి అసలు మనం పడుకోవడానికి భయంగా ఉంటుంది పడుకుంటే మార్చిపోతుందేమో అంతే కదా ఇంకా ఎదురుగాను ఒక పల్లెటూరు దృశ్యం ఒక కాలువ ఒక అమ్మాయి ఒక నడు మీద ఒక కుండ ఏ గడ్డిమోపు ఇవన్నీ అక్కడ దృశ్యం అది నిజంగా ఆ దృశ్యంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నవాడిని వెళ్ళి ఒక గంట ఉండవో వాడు ఉండడు పారిపోయి వచ్చేస్తాడు ఒక్క పోస్తుందండి కరెంట్ లేదు అదే దృశ్యాన్ని నువ్వు స్టార్ హోటల్లో మూడు వేలు చూస్తున్నావా నువ్వు జ్ఞానివే అజ్ఞానివే ఫోటోలో కనిపిస్తూ చూస్తావా నిజంగా కనిపిస్తూ చూడవా అంటే మనకన్నీ ఆ ఫోటోలు అలా కావాలి నిజంగా ఆ వాతావరణం మనం తట్టుకోలేం ఆ వాతావరణమే అంత బాగున్నప్పుడు నువ్వు అక్కడ వెళ్ళి ఉండొచ్చు కదా దీనికి నీకు మూడు వేల హోటల్ ఐదు వేల హోటలు మన ఆలోచనలో రావాల్సిన మార్పు అందుకని ఎంపికప్పుడే జాగ్రత్త అంటే అందరూ పాత్ర వహించాలమ్మ ఒక వ్యక్తి వివాహంలో ఎందుకంటే కన్యావరయతే రూపం మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులం మృష్టాన్నమితరే జనాక ఐదుగురు ఉంటే అట్ట పాత్ర వహించవలసిన వాళ్ళు యువత వహించాల్సిన విషయం నా పెళ్ళి నేను చేసుకుంటానంటే పర పాటలు కూడా నువ్వే పడాలి కన్యా వరయతే రూపం అమ్మాయిని అడుగు నువ్వు ఎటువంటి అబ్బాయి కావాలంటే ఖచ్చితంగా మహేష్ బాబులో ఉండాలి మహేష్ బాబు అడగ వాళ్ళ ఆవిడని అడగాలి ఆయన ఎంత బాగుంటాడు మనవాడు నిర్ణయించుకుంటే అందరికీ సినిమా యాక్టర్లే కావాలి కదా పైకి వాళ్ళు చాలా అందంగా కనపడతారు లోపల అటువంటి వాళ్ళు కదా మనం చెప్పలేము అంతే కదా కన్యా ఎత్తే రూపం లేదమ్మా పద ఇరవై ఏళ్ళ అమ్మాయి అబ్బాయి అందంగా ఉండాలని ఆశించడం లేకపోతే అబ్బాయి అమ్మాయి అందంగా ఉండాలని ఆశించడం తప్పు కాదు అది ఆ వయసులో అది కోరతారు అది ముఖ్యమే అందుకే మన సంస్కృతి దాన్ని కూడా గుర్తించింది అమ్మాయిని అందం చూడమనండి అండి అందాన్ని అత్తగారు మామగారు చూడకూడదు వాళ్ళకి తెలియదు అందం అమ్మాయే చూడాలి ఫోటో చూసి నిర్ణయించుకోమనండి కానీ అది ఒక్కదాని ఆధారపడి పెళ్లి చేసుకోవద్దు మాత విత్తం తల్లిని ఆలోచించమంటే ఏం చూస్తుంది తెలిసి అమ్మాయి తల్లి అబ్బాయికి ఏమైనా డబ్బు ఉందా పొలం అది ఉందా ఈ రోజుల్లో పొలాలేమిటి వ్యవసాయాలు బౌలు ఏమైనా బిజినెస్ ఉందా గవర్నమెంట్ ఉద్యోగం అయినా సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా ఇది ఆలోచిస్తూ లేదు ఎందుకని ముందు డబ్బులు లేకపోతే అమ్మాయి చూపడలేకమ్మా అంతే కదండి ఆ విషయం తల్లి ఆలోచిస్తుంది కానీ అమ్మాయి ఎక్కువ ఆలోచించదు ఎందుకంటే నాకు నచ్చాడు నేనే సంపాదిస్తా ఈ నచ్చాడు నేనే సంపాదిస్తా అనేది ఆరు నెలలు ఉంటుందమ్మా మరి సినిమా పాటలో చూడు ఆకలి ఉండదు దాహం ఉండదు నిన్ను చూస్తుంటే ఈ ఈ కాలేజీలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది పెళ్ళయ్యాక ఆకలి దాహమే ఉంటాయి వీడు ఉండడం అంత ఈ కాలేజీలో పాడుకునేందుకు చాలా బాగుంటాయి ఇవి కానీ జీవితం అలా మనసు ఉంటే చాలు సినిమా వచ్చింది మంచం అక్కలేదు కంచం అక్కల కానీ సంసారం చేయాలంటే మనసు సరిపోదాం మంచం ఉండాలి కంచం ఉండాలి కంచంలో అన్నం ఉండాలి అన్నం కోసం కష్టపడాలి ఇవి ఏవి లేకుండా ఒట్టి మనసు ఏం పని చేయదండి ఒట్టి మనసు అన్నందేమో ఇవి సినిమా పాటలు భావోక గీతాలు వారు రాయడానికి మనం సంగీతం పెట్టడానికి ఎగరడానికి చెవుల్లో రెండు కాళ్ళు పెట్టుకుని వినడానికి బాగుంటాయి కానీ సంవత్సరంలో ఈ కాళ్ళు కాదు తోటకూర కాళ్ళు గోంగూర కాళ్ళు ముఖ్యం ఆ కాడ లేకపోతే పప్పు లేదు పురుషు లేదు ఈ రెండు కాళ్ళు ఇక్కడ పెట్టుకుని రైళ్ళు చూస్తూ ఉంటాం ఇప్పుడే ఇళ్ళల్లో కూడా పిల్లలు అదే అనమాట తెలుసు నేను కావాలనే వాడుతున్నాడు తెలుగుబదం కాళ్ళు అంతే రెండు కాళ్ళు ఇట్టు ఇంట్లో కొడుకు కూడా అంతే వాడు అమ్మ అబ్బాయిని పిలిస్తే ఎందుకంటే ఈ కాళ్ళు ఉన్నాయి వాడికి వినపడ చెవింటి సమానం ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అవి తీసి మనం వినిపించాలి ఎంతకంటే మన పని మనం చేసుకోవడం అయ్యి అంతే కదా ఇప్పుడు ఈ గదిలోంచి పిలిచినా వాడికి వినపడదు అక్కడ వెదురు ఊయాలని కూర్చున్నాడు రెండు కాళ్ళు ఎట్టాడు ఏదో వింటున్నాడు ఎంత పిలిచినా వాడికి పైగా నాకు వినపడలేదు వినపడే వ్యవస్థ ఏదైనా ఉంటే కదా వినపడ్డాను నువ్వు రెండు కాళ్ళు పెట్టుకున్నాక ఎందుకు వినపడుతుంది రైల్లో ఇంతే ఇంట్లో ఇంతే ఎప్పుడు ఇంతే ఇంకా అంటే మనం వాడి దగ్గరికి వెళ్ళి అవి తీసి నాయనా శుకలాంబ్రధరం విష్ణు అని మొదలు పెట్టాలా పని చెప్పాలంటే ఇప్పుడు ఇంత దూరం వాడి దగ్గరికి వెళ్ళేకంటే ఆ గ్రాస్ ఏదో మనం తెచ్చుకోవడం ఏం కదా అంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఈ పని చేయొద్దు అమ్మకి నాన్నకి అందుబాటులో ఉండాలి వాళ్ళు ఏదైనా పని చెప్తే చేయాలని జ్ఞానం లేకపోతే ఎలాగా నా 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 దారి నాది అంటే లోకం ఎప్పుడు పట్టించుకుంటుంది అందుకని మాతా విత్తం తల్లి ఎప్పుడు డబ్బు చూస్తుంది ఆయన ఇదివరకైతే పది ఎకరాల పొలం ఉందా పది ఎకరాలు సరిపోతాయి ఒక ఇరవై ఎకరాలనే ఉండాలి అందుకని వెనకటి గౌరవ మా మిత్రుడు అనేవాడు సరదాగా మీ వాడికి అంటే ఆరు ఎకరాల వీపు అన్నట్టు వీపు ఎందుకు గోక్కోడానికి ఆరు ఎకరాలు ఉందంట వీపు వీపుని చూసి పిల్లలు ఇవ్వరు కదమ్మా విత్తం అందుకని మాతా విత్తం తల్లి అందం గురించి ఆలోచించదు ఎందుకంటే ఆవిడ కాపురం చేసే మనిషి కాదు ఆవిడ డబ్బు ఆలోచి తండ్రి పితాశ్రుతం తండ్రి విద్య శృతం అంటే విద్య పూర్వం విద్య అంతా వినేదే రాసేది విద్య కాదు ఇప్పుడు ఇప్పుడు రాయడం ఏమైందంటే శని ఎవరిని ఏం విషయం అడిగినా ఐ రెఫర్ ది బుక్ అండ్ టెల్ టుమారో నువ్వు రెఫర్ చేయడానికి రేపు నువ్వు బతికి ఉండాలి ఆ పుస్తకం ఉండాలి మీ ఆవిడ నేను చూడనివ్వాలి అప్పుడు నువ్వు క్లాసుకు వచ్చి చెప్పాలి అంతేకాని జక్వాగ్రే వర్తతే విద్య ఇప్పుడు మనం మాట్లాడుతున్నంత హాయిగా పాఠం చెప్పగలిగిన మ్యాస్టర్ని చూపించు అసలు ఉపన్యాసం ఇచ్చేవాడిని చూపించు ఓ పెద్ద గ్రంథాలు కూడా ఓ తిప్పేసుకొని అందులో చదివేయడం పైకి చూసి చెబుతుండడం లేకపోతే టీవీలో ఎదురుగా పడ్డం అది చూసి చెప్పడం ఈ ఎదురుగా పడకుండా కింద పుస్తకం లేకుండా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా ధారణాశక్తి మొత్తం నశించిపోలా నలభై వేల ఏళ్ల పాటు లక్షల పంక్తులు ఉండే వేదాలని కేవలం బుర్రలో పెట్టుకుని కాపాడిన జాతి ఎంత నాశనమైపోయిందమ్మా ఇవాళ్ళు చూసి రాతల శోకు మీరే చూసి రాయడం చూసి రాయడం వచ్చాక ఏమైంది పరీక్షలు కష్టపడి చదివి ఒకటి రాస్తాడు వీడు మోచే ఎత్తే చూసి ఇంకోటి రాస్తాడు వీడికి తొంభై వచ్చాయి వాడికి డెబ్బై వచ్చాయి పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి సీటు ఖాయం వీడు చూసి రాసిన వాడికి ఏమనిపించింది ఈజీ మెథడ్ రా వాడు చదువుతాడు అటువంటి వాడు ఒక మన పక్కన పెడితే చాలు మనం మోచేత్తామంటే మనం చూసి రాస్తాం పైగా చూడడానికి కూడా చాలా వీలైన ప్రశ్నలు ఇవాళ రామాయణ కథ వ్రాయము అనే ప్రశ్నలు లేదండి కథ అంతా చూడడం కష్టం ఆబ్జెక్టివ్ టైప్ రాముడు భార్య ఎవరు అందులో నాలుగు ఏ సీత బి గీత సి పీత నాలుగు ఎవరూ లేరు రాముడి కర్మకార్యం దానికి పడాలి నన్ ఆఫ్ దీజన్ ఒకటి ఉంటుంది కదా దీంట్లో వాడు బి పెడితే బి సి పడితే సి తప్ప వాడు ఒక ఒకవేళ రాముడికి భార్య లేదని వాడు డీ పెడితే డి ఏమిటి రాముడికి భార్య ఉండాలి కదా అని వీడు ఆలోచించరు వాడు డి పెట్టే డీ పెడతాడు ఈ డీలు ఏలు చూసి మార్కులు ఇచ్చే కంప్యూటర్లు ఉన్నాక విద్య ఎక్కడ ఉంటుందమ్మా చూసి రాసే విద్యకి వినే విద్యకి అంత తేడా ఉంది మళ్ళీ మౌఖిక విద్య ప్రాధాన్యం పెరిగితే తప్ప విద్యార్థులు బాగుపడతారు ఓరల్ ఎడ్యుకేషనే మోరల్ ఎడ్యుకేషన్ ఓవరల్ రిటర్న్ కాదమ్మా రిటర్న్ ఎప్పుడైతే వచ్చిందో అవసరమే రిటర్న్ అవసరమే గ్రంథాల రూపంలో ఉంటే చిరకాలం ఉంటుంది అంటే ఆ ఆ వ్యక్తి వెళ్ళిపోయిన పుస్తకం ఉండాలి అందుకని ఆ వ్యక్తి పుస్తకం మీద ఆధారపడితే వ్యక్తి ఎందుకు శక్తి ఎందుకు ఈ ఆలోచన మళ్ళీ రావాలి అందుకే వేద విద్య పూర్వంలో వేద విద్య కాదు పల్లెటూళ్ళు నేర్పిన కమ్మరం కొమ్మరం అవన్నీ కూడా పాత్రలు బట్టి నేర్పారు తప్ప గ్రంథాలు చూసి ఎవడో నేర్పలేదు కుండ తయారు చేసే విధానం ఎలాగో ఒక కుమ్మారి నుంచి ఆయన కొడుకు చూసి నేర్చుకున్నాడు కానీ హౌ హౌ టు మేక్ ఏ పాట్ అని ఒక వెయ్యి పేజీల పుస్తకం వాడు ఎవరు చదవాల లేదండి అంతే కదా అంత అద్భుతమైన విద్యా విధానం చూసి నేర్చుకునేది విని నేర్చుకునేది ఉండగా చదివి నేర్చుకునే దాని మీద ఇంగ్లీషు వాళ్ళలాగా ఎప్పుడైతే మనం ఆధారపడ్డామో వ్యవస్థ చెప్పింది అందుకే పూర్వం విద్యని శృతం అనేవారు లిఖితం పఠితం లేదు శృతమే ఆ పితాశ్రుతం అంటే తండ్రి ఏం చేస్తాడు అల్లుడు చదివి ఏం ఏం చదువుకున్నా మరి విద్య చూడకుండా ఉద్యోగం చూడకుండా పిల్లని ఎలా ఇస్తామమ్మా రోడ్డు మీద వాడికి పిల్లలు ఇచ్చేస్తారా లేదు కదా ఇది అమ్మాయి చూడదు ఎందుకో తెలుసు అమ్మాయి దృష్టి అందం మీద పడిపోయింది వాడు స్టిల్ బాగుంది సినిమా హీరోలా ఉన్నాడు వాడికి రూపాయికి టికాణా ఉందో లేదు అనుకున్నాడు స్టిల్ టిల్లు బాగుంటే సరిపోయింది స్టిల్కి ఉందమ్మా జీన్స్ ప్యాంట్ వేసుకుని టీషర్ట్ వేసుకుని ప్రతివాడు చిరంజీవి లెవెల్లో పోజు కొట్టేస్తాడు తన తల్లిదండ్రుల నిర్ణయం పొరపాటు ఉండదు పిల్లల నిర్ణయంలో పొరపాటు ఉంటుంది ఎందుకంటే సినిమా హీరోలా ఉన్నాడు అని ఆలోచిస్తుంది తప్ప అమ్మాయి డబ్బు ఉందా లేదా పొలం ఉందా లేదా మంచితనం ఉందా లేదా ఉద్యోగం నిలబెట్టుకున్న తత్వం ఉందా లేదు ఇవన్నీ ఆ అమ్మాయికి తోచవమ్మ కంటికి నచ్చితే చాలు ఆ వయస్సు చట్టు ఉంటుంది ఆ అమ్మాయిని మనం అనవద్దు అందుకే అమ్మాయి ఒక్కత్తి పాత్ర ఉండకూడదు తల్లి తండ్రి రెండవది బాంధవా కులం ఇచ్చింది నాలుగో వాడు వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు బంధువులు ఉంటారు మేనత్తలు మేనమావలు పెంతండ్రులు పెనుతలు వగేర వాళ్ళు ఏం ఆలోచిస్తారు తెలుసా మనకు సమానమైన సంబంధమేనా మన క్యాస్టేనా మన సంబంధం మనకు సంబంధం మనకి మనతో పాటు సమానంగా ఉన్నవాళ్ళైనా ఎందుకంటే విజయానికైనా కయ్యానికైనా సమానమైన రుచి లేకపోతే తవగాదాలు తర్వాత వస్తాయి ముందు ఆదర్శంగానమ్మ ఓ పెద్ద కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజరు రిక్షావాడ కూతురును చేసుకుంటే సినిమా పాట పాడుకుందుకు చాలా బాగుంటుంది ఒక రెండు నెలలు అయ్యాక వాడు పళ్ళెం పెడతాడు అక్కడ ఈ అమ్మాయికి భోజనానికి పెట్టి ఐ థింక్ ఆర్ ఫస్ట్ టైం ఆర్ టేకింగ్ లంచ్ ఇన్ దిస్ సిల్వర్ ప్లేట్ అని వాడు మాట మాట్లాడతాడు ఎందుకంటే అమ్మాయి పేదవాళ్ళ అమ్మాయి కదా ఆ పేదరికాన్ని ఎత్తి పొడుస్తాడు తప్పనిసరిగా మనిషిలో ఉంటుంది చేసుకునేటప్పుడు మోజు వేరు ఆ నెల తర్వాత వ్యవహారం వేరు కొత్తగా ఒక వస్తువు కొన్నప్పుడు చూడు టీవీ కొత్తది పట్టుకొచ్చామనుకో నాలుగు రోజుల పాటు అందరూ ఆ టీవీ దగ్గరే ముగుతారు అవునా ఓ ఏడాది అయ్యాక దాని తుడిచేవాడు కూడా ఉండడు అక్కడ జీవితం కూడా ఇంతే కొత్త మోజు వేరు తర్వాత వేరు వ్యవహారం పెళ్ళైన కొత్తలోనూ భార్య మాట భర్త వింటాడు ఎందుకని మోసు కొత్త పెళ్ళ మరి ఏమైనా అనపొతే కోపం వస్తుందేమో రెండో సంవత్సరం నుంచి భర్త మాటే భార్య వింటుంది ఎందుకంటే ఈ దేశంలో మగాళ్ళు ఎంతే వాళ్ళ పెత్తనాలు తప్పో అని వింటుందండి మూడో సంవత్సరం నుంచి ఇట సరదాగా చెప్తారు వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినట్ట వీళ్ళిద్దరి మాటలు ఇరుగు పురుగు వింటూ ఉంటారు దెబ్బలట్లే ఇంకా ఇప్పుడు ఎందుకు మారిపోయిందేమో మూడో సంవత్సరాలకి వ్యవస్థ ఆసక్తి తగ్గిపోవడమే కారణం అది పోకుండా ఉండాలంటే బాంధవా కులమిచ్చింది మన సాటి వర్గమా కాదా మన సాటి సమానమైన సమానమైన డబ్బు దశకం ఉన్నాయా లేదా హోదా కూడా సమానంగా ఉందా లేదా చూసుకోవాలి ఇప్పుడు ఐదవ పైదీ ముఖ్యం దాన్ని చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం బాంధవా కులమిచ్చింది మృష్టాన్నం ఇతరే పెళ్ళి కూడా వాళ్ళ సంప్రదాయానికి వాళ్ళ వైభవానికి తగినట్టుగా చేయాలి మరి అప్పు చేసి చేయొద్దు అలాగే పిసిని బుట్లో వ్యవహరించద్దు పది మందిని పిలిచి భోజనం పెట్టకపోతే పెళ్ళి ఇవ్వటం మనం నేను ఒంటరిగా రిజిస్టార్ ఆఫీసులో చేసుకుంటాను భోజనాలు పెడితేనే పెళ్ళా మంగళసూత్రం కడితేనే పెళ్ళ అసలు మీరందరూ కలిస్తేనే పెళ్ళా నీకు పెళ్ళి దీనికి పని లేక మానే రాదా ఈ మాత్రమే అది పెళ్ళా ఇది పెళ్ళా అంటున్నారు నువ్వు చేసుకున్నది పెళ్ళేనా అంచేతను పది మంది రావాల్సింది ఎందుకు తెలుసా రేపు పొద్దున ఏమైనా దంపతుల మధ్యలో తేడా వస్తే ఇదివరకు ఇప్పట్లాగే వీడియోలు ఏవీ లేవు కదమ్మా ఇప్పుడైతే పెళ్లి కాగానే ఆ వీడియోగ్రాఫర్ వస్తున్నాడు ఓ ఐదు వేలో పదివేలో తీసుకుంటాడు శుభ్రంగా తయారు చేసేసి అసలు సినిమా హీరోలు ఎందుకు పనికిరా ఆ లెవెల్లో పెద్ద ఆల్బమ్ పట్టుకొచ్చి మనకి ఇస్తున్నాడు పూర్వం ఏమున్నాయి పైగా ఇవన్నీ తీస్తున్నారు కానీ మనస్సులు దెబ్బతిన్నప్పుడు ఇవేవి ఉపయోగపడవు కోర్టు వాళ్ళు కూడా ఈ ఫోటోలన్నీ అంగీకరించాలి సప్తపది ఉందా తలంబ్రాలు ఉన్న వాళ్ళకి ఆచారాలు కొన్ని ఉన్నాయి హిందూ వివాహం అదే అడుగుతారు తప్ప మేము ఆల్బమ్ దిగామంటే ఆ అవుట్ ఆల్ అవుట్ అంటాడు వాళ్ళు కోర్టు వాడప్పు కూడా విని సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్ళినే కోర్టు అంగీకరిస్తుంది అందుకే ఇవాళ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేశారు ఈ మధ్యన చట్టాలు అంతేసారి పది మందిని పిలవడం భోజనాలు పెట్టడం కాస్త ఔదార్యం ఏ పెళ్ళి కోసం ఖర్చు పెట్టు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి విందు చేయాలి అందరికి వాళ్ళు రేపు మేము వచ్చాం మిఠాయిని మళ్ళీ అడిగి వేసుకున్నాం పెళ్లి నువ్వు చేసుకున్నావు అంత ఎవరు ఎవరు రాకపోతే ఎవరు ఉంటారు ఇలాగా అందరం ఎంపికలోనే జాగ్రత్త వహిస్తే మంచి కుటుంబం తప్పకుండా వెళ్ళాం మంచి కుటుంబానికి సంబంధించిన మరిన్ని విశేషాలని వచ్చే వరం ఎపిసోడ్లో తెలుసుకుందాం నమస్కారం గురువు